Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మహమ్మారిపై జగన్ మరో నిర్ణయం. దేశంలోనే ఫస్ట్ టైం ఏపీలో కరోనా ప్రభావం మొదలయ్యాక సీఎం జగన్ తీసుకుంటున్న పలు నిర్ణయాలను, వివిధ సందర్భాల్లో చేస్తున్న వ్యాఖ్యలను విపక్షాలు ఎప్పటికప్పుడు రాద్ధాంతం చేస్తున్నా జనం కోణంలో అవి వాస్తవమేనని నిరూపణ అవుతూనే ఉన్నాయి. గతంలో కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని జగన్ చెప్పినప్పుడు నవ్విన వారే తర్వాత అదే వ్యాఖ్యలను పలు సందర్భాల్లో సమర్థించారు. ఇప్పుడు అలాంటిదే మరో అంశంలో జగన్ తీసుకున్న నిర్ణయం ఎంతోమంది రోగులకు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడనుంది. ఇప్పటివరకు మలేరియా మాత్రలతోనే కాలక్షేపం చేస్తున్న వైద్యులకు కూడా అత్యవసర సమయాల్లో ఉపయోగపడబోతోంది. ఏపీలో కరోనా ప్రభావం గుర్తించడంలో తొలుత కాస్త తడబడినా ఆ తర్వాత మాత్రం సీఎం జగన్ వేగంగా స్పందించారు. అధికారులను పిలిపించుకుని వాస్తవ పరిస్థితిని అంచనా వేశారు. అందుకు తగ్గట్లే కరోనా ఇప్పట్లో వదిలిపోదని, ప్రాణాంతక వైరస్తో సహజీవనం చేయక తప్పదని అందరికంటే ముందే తేల్చేశారు. అప్పట్లో విపక్షాలతో పాటు సాధారణ జనం కూడా నవ్వుకున్నారు. ముఖ్యమంత్రిగా జనాన్ని కాపాడాల్సింది పోయి సహజీవనం చేయమనడం ఏంటని ప్రశ్నించారు. విపక్షాలైతే కరోనాతో సహజీవనం మీరు చేసుకోండి, మాకు మాత్రం మందు లిప్పించండి అన్నాయి. కానీ ఆ తర్వాత దేశ ప్రధాని మోదీతో పాటు ఆర్థికవేత్తలు కూడా ఇది తప్పనిసరి అని తేల్చేశారు. ఇదే కోణంలో జగన్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. కరోనా అత్యవసర చికిత్సలో భాగంగా వాడుతున్న రెమ్డెసివిర్ మాత్రలను వాడాలా వద్దా అని రాష్ట్రాలు తటపటాయిస్తున్న వేళ జగన్ మాత్రం ఇందుకు సై అనేశారు. హెటిరో ఉత్పత్తి చేస్తున్న రెమ్డెసివిర్ మాత్రలను భారీ స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని జగన్ తాజాగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో హెటిరో నుంచి తొలి దశలో దాదాపు 15,000 డోసులకు పైగా ఆర్డర్ ఇచ్చారు. వీటిలో ఇప్పటికే 5,000 డోసులు రాష్ట్రానికి రాగా మరో 10,000 డోసులు రాష్ట్రానికి రానున్నాయి. వీటిని కరోనా ప్రత్యేక ఆసుపత్రిలో అత్యవసర మందులుగా అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతున్న రోగులకు తక్షణం ఉపశమనం లభించనుంది. ఏపీలో ప్రస్తుతం పనిచేస్తున్న COVID-19 ఆసుపత్రులకు తొలి దశలో 15,000 రెమ్డెసివిర్ డోసులను పంపిస్తున్నారు. వీటిని ఒక్కో రోగికి 2-3 సార్లు అందించాల్సి ఉంటుంది. ఈ లెక్కన భారీగా డోసులు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భారీ రెమ్డెసివిర్ డోసులను అందుబాటులోకి తెస్తోంది. ప్రభుత్వ వినతి మేరకు హెటిరోడ్రాక్స్ 3వ వారం నాటికి మరో 70,000 డోసులను ఏపీకి పంపబోతోంది. 15,000 మంది ప్రాణాలు కాపాడేందుకు దాదాపు 90,000 డోసులు ఉంటే సరిపోతుందని నిపుణులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీనిని బట్టి చూస్తే దేశంలోనే తొలిసారిగా ఇంత భారీ స్థాయిలో కరోనా అత్యవసర మందులు ఓ రాష్ట్రానికి అందుబాటులోకి వచ్చినట్లవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా సోకిన వారికి డాక్టర్లు హోమోకోరెక్విన్, హైడ్రాక్సీకోరెక్విన్ వంటి మలేరియా మాత్రలతోనే నయం చేయాల్సిన పరిస్థితి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ మాత్రలు కూడా రోగులపై పనిచేయడం లేదు. వైరస్ సోకిన తీవ్రతను బట్టి వీరికి అత్యవసర మందులు అందించక తప్పని పరిస్థితి. దీంతో ప్రభుత్వంతో పాటు డాక్టర్లపైన ఒత్తిడి పెరుగుతోంది. అత్యవసర మందులు అందుబాటులో లేకపోవడంతో డాక్టర్లు కూడా రోగుల ప్రాణాలు పోతున్నా నిస్సహాయంగా చూడాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రభుత్వం రెమ్డెసివిర్ను అందుబాటులోకి తీసుకుండటంతో రోగులతో పాటు డాక్టర్లకు ఊరట దక్కనుంది. అయితే వీటిని ఏ పరిస్థితుల్లో వాడాలో ప్రభుత్వం ఇప్పటికే డాక్టర్లకు దిశానిర్దేశం చేసింది.